Lights on! Camera! Rolling, sir! Action! Mr. Mohan, wait for a chart discussion. Okay, sir. Hey, Mama. Good news, ra? Maximum nak job achinatte. Interview ayyindani appudinchi call chestunnanu ra. Final ga nik job achindi. Full happy ra, Mama. Thank you, ra. Package enta ra? Package ah. 6 lakhs ivvach ra. Ikka ma intlo problems anni theeripoyinatte. రే మన ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పు నాకు జాబ్ వచ్చిందని. నేను అమ్మ నాన్నకి ఎందుకు వచ్చిందో చెప్తా. ఓకేరా ఓకే. రే నేను డబ్బులు పంపిస్తాను, నేను వచ్చేసరికి పార్టీకి అన్నీ అరేంజ్ చెయ్యు. చాలా రోజులైంది కదా మన పార్టీ చేసుకుని. ఓకేరా, నువ్వు మొత్తం అంతా అయిపోయాక కాల్ చెయ్యి. ఓకేనా? అరే ఉండి మళ్ళీ కాల్ చేస్తాను, హెచ్ఆర్తో డిస్కషన్ ఉంది. బై బై. Sir, HR is calling you. Yes, sir. My sincere apologies, Mohan. There was confusion with the name. Sorry you are not selected. Can you please cross-check again? Sorry, Mohan. We already checked it. You are not selected. రోజు ఫుల్ పార్టీ రదీనా అమ్మా, ఫుల్ ఎంజాయ్. చెప్పరా. అరే జాబ్ పోయిందిరా. ఏంట్రా వినబట్లేదు? అరే జాబ్ పోయిందిరా. రే సైలెంట్ కొనండిరా, ఏం వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పరా, అర్థం కాలే. జాబ్ తెంగిందిరా. ఎందుకురా, ఏమైంది? అంతా ఓకే అన్నావు కదా. అరే మిస్కమ్యూనికేషన్ అంట్రా, సెలెక్ట్ అయింది నేను కదంట, వేరే పర్సన్ అంట. సరేరా, నువ్వు ముందైతే వచ్చాయి, నెక్స్ట్ వేరే చూసుకుందాం. అరే ఇంకెన్ని జాబులు రా, నాకేం అర్థం కావట్లా. అరే అందరూ అంటారు కదరా, టాలెంట్ ఒకటే సరిపోతే అదృష్టం కూడా ఉండాలని. అది నా జీవితంలో ఒక్కసారైనా ఉండదా అని. నా మీద ఆకాశం వేస్తుందిరా. అరే 10 నిమిషాల క్రితం నేను అనుకున్న జీవితానికి నేను చాలా దగ్గరలో ఉన్నారా, కానీ అదృష్టం నాకు అంత సీన్ లేదని నన్ను నెట్టి పడేసిందిరా. ఒక మిడిల్ క్లాస్ వాడికి జాబ్ అంటే రేపు వాడికి నెలకొచ్చే జీతమో వాడి పేరు పక్కన మారే డిజిగ్నేషనో కాదు, ఈ సొసైటీ వాడికి ఇచ్చే వాల్యూ. జాబ్ వచ్చిన నీ ప్రపంచం ఎప్పుడూ కొత్తగానే చూస్తుంది, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఉండే మనుషులు కూడా. ఎప్పుడు మనతో మాట్లాడడానికి ఇబ్బంది పడే మనుషులు కూడా మన దగ్గరకు వచ్చి మరీ అడిగి సజెషన్స్ తీసుకుంటారు. నా 30 ఏళ్లకున్న రెస్పెక్ట్ వచ్చినట్టే వచ్చిపోయింది. ఎవడన్నాడు రా జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారని?
బయటికి ఎవడెన్ని మాటలు చెప్పినా బయట జాబ్ ఉంటేనే మనకు రెస్పెక్ట్. అలా ఏం కాదు కానీ నువ్వు ముందు ఇంటికి రారా. నా స్థాయికి మించి ఆశపడటం తప్పే, కానీ నేను ఆశపడిందల్లా నా స్థాయికి మించిందంటే బాధేస్తుంది. ఈ బాధ కొన్ని రోజుల్లో ఉండేది కాదు, కొన్ని సంవత్సరాలు నా గుండెల్లో పాతికిపోయేది. నేను చెప్పేది ఒకసారి వింటావా? అరే నీకు ముందే చెప్తున్నా, ఈరోజు ఓడిపోయినాడు రేపు గెలుస్తాడు, రేపు గొప్పడవుతాడు అని అస్సలు నాకు ముచ్చట్లు చెప్పకరా. అసలే చాలా కోపం మీద ఉన్నా. రే ఇప్పుడు అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే రేపు నీ లైఫ్లో చిరాకు తప్ప ఇంకేముండదురా. చిరాకు వచ్చినా పర్లేదు, నేను అనుకున్నట్టు జరిగితే చాలు, అలసిపోయాను రా ఇప్పటికే. రే నువ్వు ముందు ఇంటికి రారా, తర్వాత మాట్లాడదాం. ఇంటికి రాకుండా ఏం చేస్తుంది, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాధలు అలవాటేగా. చెప్పడం మర్చిపోయా, ఇందాక జాబ్ వచ్చిందని ఎక్సైట్మెంట్తో ఉన్న డబ్బులన్నీ పంపించేశా. నా దగ్గర రావడానికి డబ్బులు కూడా లేవు, ఒక 100 కొట్టు వచ్చేస్తా. సరేరా, జాగ్రత్తగా రాను.